Dear students, welcome to Brain Bach Academy YouTube channel and also welcome to Daily Current Affairs course in Telugu. This is presented by me. My name is Venkat Lakshmi Narayana Kudumulla. This class lo manam April 28 mariyu April 29 tedariki sambandhinchinatvanti current affairs gurinchi discuss chestunnam. This current affairs classes prati roju Brain Bach Academy YouTube channel dwara 11:30 am ki meeku live lo andinchadam jarugutundi. So tappakunda prati roju live lo join ayi ee classes vinandi. Alage మీకు బ్రెయిన్ బచ్ అకాడమీ డాట్ కామ్ వెబ్సైట్లో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ టెక్స్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీరు బ్రెయిన్ బచ్ అకాడమీ డాట్ కామ్ వెబ్సైట్ వెళ్ళి అక్కడ నుంచి ఈ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా చదవచ్చు. సో దీంట్లో మీకు ఇంగ్లీషు ప్లస్ తెలుగు బోత్ లాంగ్వేజ్లో బ్రెయిన్ బచ్ అకాడమీ డాట్ కామ్ వెబ్సైట్లో కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది. అలాగే ఈ టోటల్ కరెంట్ అఫైర్స్ స్లైడ్స్కి సంబంధించినటువంటి నోట్స్ ఏదైతే ఇది కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో బ్రెయిన్ బచ్ అకాడమీ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా అందించడం జరుగుతుంది. యూ కెన్ ఆల్సో ఫాలో దట్. ఓకే, ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హై ఎవ్రీవన్. అండ్ దెర్ ఈస్ వన్ గుడ్ న్యూస్ గైస్. సో మనకి బ్రెయిన్ బచ్ అకాడమీ డాట్ నెట్ అనేటువంటి వెబ్సైట్ తీసుకురావడం జరిగింది. బ్రెయిన్ బచ్ అకాడమీ డాట్ నెట్ వెబ్సైట్లో మీకు ఆల్ ఎగ్జామ్స్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫ్రమ్ యూపీఎస్సీ దగ్గర నుంచి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, రైల్వేస్ వీటన్నిటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీసెస్ తీసుకురావడం జరుగుతుంది. సో ఈ సిరీస్లో భాగంగా ఫస్ట్ మీకోసం ఎన్సీఆర్టీ బేస్డ్ ఆన్లైన్ జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ ఇప్పుడు తీసుకురావడం జరిగిందండి. సో దీంట్లో మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి మే 1 నుంచి స్టార్ట్ అవుతుంది టెస్ట్ సిరీస్. అలాగే ఏపీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి కూడా మే 1 నుంచే ఈ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. సో అవి కూడా మీకు బ్రెయిన్ బచ్ అకాడమీ డాట్ నెట్ వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ క్లాస్ ఎండింగ్లో ఏ విధంగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అవన్నీ కూడా నేను క్లియర్గా మీకు చూపిస్తాను. సో ఇక్కడ జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ అండి. అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ మీరు తీసుకుంటే దీంట్లో జనరల్ స్టడీస్ ఏముంటుంది మనకి, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, అలాగే జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ. సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, కొంతవరకు సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఇవన్నీ కూడా మీకు ఎన్సీఆర్టీలో నుంచి క్వశ్చన్స్ తీసుకొని ఈ ఎన్సీఆర్టీలో నుంచి క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అలాగే ఎక్స్ప్లెనేషన్ మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీ పర్ఫార్మెన్స్ మొత్తం కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మీకు ముందుగానే ఇచ్చుంటాం. సో ఆ షెడ్యూల్ ప్రకారంగా ఏ టెస్ట్కి ఏ పుస్తకాలు చదవాలనేది కూడా క్లియర్గా ఇచ్చి ఉంటుందండి. సో లాంగ్వేజ్ కూడా మీకు ఇంగ్లీష్లో ఉంటాయి క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్, అలాగే తెలుగులో క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఎన్సీఆర్టీ బుక్స్ తెలుగు మీడియంలో అవైలబుల్ లేవు, తెలుగు మీడియంలో చదవలేకపోతున్నాం అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. అలాగే చదివినటువంటి వాళ్ళకి కూడా ఎన్సీఆర్టీ ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మే 1 నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. మే 1 నుంచి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. దీంట్లో ఓవరాల్గా 27 టెస్టులు ఉంటాయండి. మీకు 27 టెస్టులు ఉంటాయి. ఓవరాల్గా 2445కి పైగా క్వశ్చన్స్ మీకు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు జస్ట్ 9 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి, జస్ట్ 9 రూపీస్. సో ఓవరాల్గా ప్రతి ఒక్క టెస్ట్ సిరీస్ మనకి బ్రెయిన్ బచ్ అకాడమీ డాట్ నెట్ వెబ్సైట్ ద్వారా మీకు తీసుకొచ్చిన ప్రతి ఒక్క టెస్ట్ సిరీస్ కూడా జస్ట్ 9 రూపీస్కే మేము అందించాలని చెప్పేసి మీకోసం ఇది తీసుకొచ్చినాం. సో జస్ట్ 9 రూపీస్ యూ కెన్ థింక్. జస్ట్ ఒక టెస్ట్ కూడా బయట అవైలబుల్ రాదు ఎక్కడ చూసినా మీరు, కానీ మీకు ఓవరాల్ 27 టెస్టులు ఓవరాల్గా జస్ట్ 9 రూపీస్కి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూ కెన్ ఫాలో దిస్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ అస్ 9505330930. దిస్ ఈస్ అవర్ కాంటాక్ట్ నెంబర్. యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ అస్. అండ్ ఎండ్ ఆఫ్ ది క్లాస్లో కూడా నేను క్లియర్గా చూపిస్తాను షెడ్యూల్ మీకు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వన్స్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత క్లియర్గా చూద్దాం. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూస్తే మొదటిగా ఇంపార్టెంట్ డేస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. సో మనం ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఏప్రిల్ 28వ తేదీన పని ప్రాంతంలో భద్రత మరియు ఆరోగ్యం కోసం ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామండి. ఏప్రిల్ 28. సో ఒక పర్టికులర్ పర్సన్స్ ఏదన్నా ఒక ప్రాంతంలో వర్క్ చేస్తున్నారంటే వాళ్ళు వర్క్ చేసే దగ్గర తప్పనిసరిగా తనకి సేఫ్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో కాబట్టి ప్రతి ఒక్క పని ప్రాంతంలో కూడా వాళ్ళకి తగిన సేఫ్టీ కల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ వర్క్ చేసేటప్పుడు
తప్పనిసరిగా ఈ విధంగా హెడ్స్ మీద హెల్మెట్స్ ధరించడం కానీ సో ఇలాంటివి కొన్ని కోర్స్ వేసుకోవడం కానీ సో ఇవన్నీ కూడా డెఫినెట్లీ ఈ పని ప్రాంతంలో భద్రత కల్పించడం కోసంగా ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చేసేటువంటి పని ప్రాంతాల్లో భద్రత కల్పించాలి అలాగే వాళ్ళు చేసేటువంటి పని వలన వాళ్ళకి అనారోగ్యం సోకకుండా ఉండేదానికి వాళ్ళకి ఆరోగ్యవంతంగా ఆ పనిని కల్పించాలి సో వాళ్ళకి అనారోగ్యం రాకుండా చూసుకోవాలి అలాగే వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి ప్రొవైడ్ చేయడం కూడా చేయాలని చెప్పేసి ఈ పని ప్రాంతంలో భద్రత మరియు ఆరోగ్యం కోసంగా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28వ తేదీన మనం దీనికి సంబంధించినటువంటి రోజుని గుర్తించడం జరిగింది సో అంతర్జాతీయ కార్మిక సంస్థ దీన్ని యాక్చువల్ గా 2003వ సంవత్సరంలో ప్రారంభించింది సో 2003వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఏప్రిల్ 28వ తేదీన దీన్ని జరుపుకుంటున్నాం సో అంతర్జాతీయ కార్మిక సంస్థ దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలో ఉంటుంది అలాగే దీని యొక్క ప్రస్తుత అధ్యక్షుడు గై రైడర్ ప్రస్తుతం అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క అధ్యక్షుడు మోస్ట్ ఇంపార్టెంట్ గై రైడర్ దీన్ని స్థాపించింది 1919వ సంవత్సరంలో అంతర్జాతీయ కార్మిక సంస్థని స్థాపించడం జరిగింది సో అలాగే జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూస్తే మంచు లేకుండా చేసి రోహతాంగ్ కనుమని తెరిచిన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సో యాక్చువల్గా ఈ రోహతాంగ్ కనుమ అనేది ఈ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుందండి ఇది రోహతాంగ్ కనుమ సో ఇది చాలా ఎత్తైనటువంటి పర్వతాల మీద పర్వత ప్రాంతంలో ఉండేటువంటి కనుమ రోహతాంగ్ కనుమ సో దీన్ని యాక్చువల్గా ఇది ఈ టైంలో ప్రజెంట్ ఇప్పుడు ఏప్రిల్ కానీ మనకి చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ మార్చ్ నెల కానీ సో ఈ మంత్స్లో ఎక్కువగా ఇక్కడ మంచు పడడం వలన ఈ రోహతాంగ్ కనుమ మొత్తం కూడా క్లోజ్ అయిపోతుంది అంటే ఈ రోహతాంగ్ కనుమ ద్వారా వెహికల్స్ ఇవన్నీ కూడా పోవడానికి వీలు లేకుండా క్లోజ్ అయిపోతుంది కానీ ఈ విధంగా ఈ టైంలో ఇది క్లోజ్ అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం మే మంత్లో ఆఖరి వీక్లో ఈ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మరలా ఈ మంచు మొత్తం కూడా ఇక్కడ క్లియర్ చేసి ఈ కనుమని ఓపెన్ చేస్తుంది బట్ ఇప్పుడు 2020వ సంవత్సరంలో యాక్చువల్గా దీన్ని ఓపెన్ చేస్తే ఎప్పుడు ప్రతి సంవత్సరం మే నెల ఆఖరి వారంలో ఓపెన్ చేస్తారు బట్ ఇప్పుడు 2020వ సంవత్సరంలో యాక్చువల్ టైం కంటే కూడా ఒక 3 వారాల ముందుగా ఈ రోహతాంగ్ కనుమని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మంచు మొత్తం కూడా క్లియర్ చేసి ఓపెన్ చేయడం జరిగింది సో ఎందుకంటే ప్రజెంట్ మన భారతదేశంలో COVID-19 కారణంగా అంతా కూడా లాక్డౌన్ విధించున్నారు సో ఈ లాక్డౌన్ విధించున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వెజిటేబుల్స్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ ఇలాంటివి తీసుకువెళ్ళడానికి చాలా ప్రాబ్లంగా ఉంది సో కాబట్టి ఇక్కడికి అక్కడ నివసించేటువంటి ప్రజలకి ఈ ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా అందించడం కోసంగా ఈ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ రోహతాంగ్ కనుమని తెరవాలని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఈ విధంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ మేరకి రీసెంట్గా ఇది యాక్చువల్ టైం కంటే కూడా 3 వారాల ముందుగానే దీన్ని ఓపెన్ చేసింది సో అయితే ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది రోహతాంగ్ కనుమ గురించి అండి రోహతాంగ్ కనుమ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఇండియన్ జియోగ్రఫీ తీసుకుంటే ఇండియన్ జియోగ్రఫీలో ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా ఉంటుంది ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియాలో మీకు ఈ కనుమలన్నీ కూడా వస్తాయి హిమాలయాలు వీటి గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు సో ఇది యాక్చువల్గా రోహతాంగ్ కనుమ అనేది మనాల నుంచి 51 కిలోమీటర్ల దూరంలో హిమాలయాల తూర్పు పీర్ పంజల్లో ఇది ఉంటుందండి ఈ పీర్ పంజల్ శ్రేణి అయితే పీర్ పంజల్ శ్రేణిలో ఈ రోహతాంగ్ పాస్ ఉంటుంది చాలా ఎత్తైనటువంటి పర్వతం ఇది సో ఇది ఏం చేస్తుందంటే కులు లోయని హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి లాహోల్ మరియు స్పిటి లోయలతో కలుపుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ రోహతాంగ్ కనుమ దేన్ని కలుపుతుందంటే కులు లోయని హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి లాహోల్ మరియు స్పిటి లోయలతో కలుపుతుంది అలాగే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఈ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనేది మన భారతదేశంలో ఇక్కడ మన భారతదేశం యొక్క నేబరింగ్ కంట్రీస్ దగ్గరగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో రోడ్లని వీటిని నిర్మించడం కోసంగా తీసుకొచ్చినటువంటి ఒక సంస్థ దీన్ని 1960 మే 7వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మన భారతదేశం యొక్క రాజధాని న్యూఢిల్లీలో ఉంటుంది సో ఇది మన భారతదేశంలోనే కాకుండా భూటాను నేపాలు మయన్మారు ఆఫ్ఘనిస్తాను ఈ దేశాల్లో కూడా పనిచేస్తుందండి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది మన భారతదేశంలోనే కాకుండా భూటాన్ నేపాల్ మయన్మార్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో కూడా పనిచేస్తుంది సో అలాగే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనేది ఈ కింది వాళ్ళు ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అనొచ్చు. సో అలాంటప్పుడు మనకి ఆప్షన్స్ లో రవాణా మంత్రిత్వ శాఖ అనిస్తే, సో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కాబట్టి రోడ్ల నిర్మాణం అంటే రవాణా శాఖ అని చెప్పేసి సో రవాణా మంత్రిత్వ శాఖని సెలెక్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో అయితే ఇక్కడ ఇది ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుందంటే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనేది రక్షణ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది. దీని యొక్క మాతృ సంస్థ రక్షణ మంత్రిత్వ శాఖ. అలాగే దీని యొక్క డైరెక్టర్ జనరల్ గా ఉన్నటువంటి వ్యక్తి లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ ప్రస్తుతం బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ గా ఉన్నటువంటి వ్యక్తి. కల్లలగర్ ఆలయ మధురై చితిరాయి పండుగ వేడుకల్ని రద్దు చేయడం జరిగింది. సో తమిళనాడు రాష్ట్రంలో ఈ కల్లలగర్ ఆలయం ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ మధురైలో చిత్రాయి పండుగని నిర్వహిస్తారు. సో ఈ విధంగా చాలా క్రౌడ్ ఉంటుంది. ఈ చిత్రాయి పండుగని నిర్వహించేటప్పుడు ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా దీన్ని నిర్వహిస్తారు. ఒక 2 వారాల పాటు ఇక్కడ చిత్రాయి పండుగని నిర్వహించడం జరుగుతుంది. చిత్రాయి పండుగని దాదాపుగా 2 వారాల పాటు దీన్ని నిర్వహిస్తారు. అయితే ఇప్పుడు 2020వ సంవత్సరానికి గాను దీన్ని రద్దు చేయడం జరిగింది. సో వి నో ది రీజన్, మనకి ప్రజెంట్ ఈ కోవిడ్-19 డిసీజ్ కారణంగా మొత్తం లాక్డౌన్ విధించున్నారు కాబట్టి సో క్రౌడ్ ఇప్పుడు మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి కాబట్టి సో క్రౌడ్ అవాయిడ్ చేస్తే దాని వలన ఈ వ్యాధి అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉండేదానికి, ఒకరి నుంచి ఒకరు ట్రాన్స్మిట్ అవ్వకుండా ఉండేదానికి ఆపొచ్చు కాబట్టి సో ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు ఈ ఫెస్టివల్ని ఈ సంవత్సరానికి జరపకూడదని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సో కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని తమిళనాడులో మధురైలో ఈ చిత్రాయి పండుగకి సంబంధించినటువంటి అన్ని విధులను ఇప్పుడు రద్దు చేయాలని చెప్పేసి ఈ కల్లలగర్ ఆలయ నిర్వహణ యంత్రాంగం రీసెంట్ గా ప్రకటించడం జరిగింది. సో ఇది యాక్చువల్గా ప్రతి సంవత్సరం కూడా మధురైలో 2 వారాల పాటు నిర్వహిస్తారు. చాలా పెద్ద పండుగ ఇది ఈ మధురైలో. సో ఈ సందర్భంగా ఏం చేస్తారంటే ఈ పండుగ సందర్భంలో ఈ 2 వారాల టైంలో మీనాక్షి వచ్చేసి విష్ణు యొక్క సోదరి, అలాగే సుందరేశ్వర అంటే శివుని యొక్క రూపం సుందరేశ్వర. సో కాబట్టి మీనాక్షికి సుందరేశ్వరికి వీటిద్దరికి విగ్రహాలకి సంబంధించి ఇక్కడ వివాహం జరిపించడం జరుగుతుందండి, రైట్. సో ఈ విధంగా ఈ ఫెస్టివల్ని ఇక్కడ నిర్వహిస్తారు. సో అయితే దీన్ని ఇప్పుడు ఈ సంవత్సరానికి రద్దు చేయడం జరిగింది. కోవిడ్-19 కోసం ప్లాస్మా థెరపీని ప్రారంభించిన మొట్టమొదటి ప్రభుత్వ ఆసుపత్రిగా కేజీఎంయు ప్రభుత్వ ఆసుపత్రి. సో ఈ కేజీఎంయు ప్రభుత్వ ఆసుపత్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి ఆసుపత్రి అండి. సో ప్రస్తుతం ఈ కోవిడ్-19 పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, యునో కోవిడ్-19 వ్యాధికి ఇప్పటి వరకు మందు లేదు, వ్యాక్సిన్ లేదు. సో అయితే దీనికోసం ఇతర మెడిసిన్స్ని మనం యూజ్ చేస్తున్నాం. ఇతర వ్యాధులకి యూజ్ చేసేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిడ్స్ కానీ మలేరియా కానీ ఇలాంటి వాటికి యూజ్ చేసేటువంటి డ్రగ్స్ని కూడా ఈ వ్యాధిని ట్రీట్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. సో అయితే ఇక్కడ మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో కేజీఎంయు హాస్పిటల్లో రీసెంట్గా కోవిడ్-19 కోసంగా ప్లాస్మా థెరపీని ప్రారంభించారండి. సో ఇక్కడ యాక్చువల్గా ఒక డాక్టర్కి ఈ కోవిడ్-19 వ్యాధి సోకుంది. ఈ డాక్టర్ని ట్రీట్ చేయడానికి ఈ విధంగా మొట్టమొదటిసారిగా ప్లాస్మా థెరపీని వీళ్ళు ఉపయోగించడం జరిగింది. సో అయితే ఏంటి అసలు ఈ ప్లాస్మా థెరపీ? దీన్ని కన్వలేసెంట్ ప్లాస్మా థెరపీ అంటారండి. కన్వలేసెంట్ ప్లాస్మా థెరపీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కన్వలేసెంట్ ప్లాస్మా థెరపీ అంటే ఏంటంటే, సి ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఒక పర్సన్ అనుకోండి, ఏ అనేటువంటి ఒక పర్సన్, ఇతనికి కోవిడ్-19 వ్యాధి సోకిందండి. కోవిడ్-19 వ్యాధి సోకింది, ఇతను కొంతకాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ ఇతను కోవిడ్-19 నెగిటివ్గా రావడం జరిగింది. అంటే ఈ వ్యాధి నుంచి ఈ పర్టికులర్ ఏ అనేటువంటి పర్సన్ కోలుకున్నాడు. సో మరొక పర్సన్ తీసుకుంటే, ఈ పర్సన్ బి అనేటువంటి పర్సన్ అనుకోండి, ఇతను ప్రస్తుతం కోవిడ్-19 వ్యాధితో బాధపడుతున్నాడు. సో ఇతను పాజిటివ్గా ఉన్నాడు. సో అయితే ఈ ఏ అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ కోవిడ్-19 వ్యాధి సోకి ఇతను కోలుకున్నాడు. సో కోలుకున్నాడు అంటే ఇతని యొక్క బాడీలో ఈ కోవిడ్-19 వ్యాధిని ఎదుర్కోవడానికి తగిన వ్యాధి నిరోధకాలు ఉన్నట్టు, రైట్. సో కాబట్టి ఈ వ్యాధి నిరోధకాలని తీసుకొని ఇక్కడ కోవిడ్-19 పాజిటివ్గా ఉన్నటువంటి వ్యక్తికి ఇతని దగ్గర ఉన్నటువంటి వ్యాధి నిరోధకాలు కనుక ఎక్కించినట్టయితే, అప్పుడు ఈ వ్యక్తి కూడా కోవిడ్-19 పాజిటివ్ నుంచి కోవిడ్-19 నెగిటివ్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది.
సో అలాగే నాట్ ఓన్లీ ఈ కోవిడ్ 19 పాజిటివ్ పేషెంట్స్ కే కాకుండా ఈ కోవిడ్ 19 పాజిటివ్ పేషెంట్స్ యొక్క ఫ్యామిలీస్ కి కానీ అలాగే ఇక్కడ ఈ హాస్పిటల్స్ లో పనిచేసేటువంటి హెల్త్ వర్కర్స్ కి కానీ అలాగే అక్కడ పనిచేసేటువంటి వార్డ్ క్లీనర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఈ విధంగా ఈ కన్వలేసెంట్ ప్లాస్మా థెరపీ అందించినట్టయితే సో అప్పుడు వాళ్ళకి ఈ వ్యాధి సోకకుండా తగిన వ్యాధి నిరోధక శక్తి వారిలో పెంపొందుతుంది అని చెప్పేసి ఇక్కడ నిర్ణయించడం జరిగింది. సో కన్వలేషన్ ప్లాస్మా థెరపీ ఈ విధంగా ఆల్రెడీ కోవిడ్ 19 వ్యాధి సోకి ఆ కోవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నటువంటి వ్యక్తిలో నుంచి వ్యాధి నిరోధకాలు తీసి ప్రస్తుతం కోవిడ్ 19 పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తులకి కానీ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అలాగే హాస్పిటల్ వర్కర్స్ కానీ ఇతర వార్డ్ క్లీనర్స్ కానీ వీళ్ళకి ఎక్కించాలని చెప్పేదే ఈ కన్వలేసెంట్ ప్లాస్మా థెరపీ. సో అయితే ఇది ఇంకా ఎక్స్పెరిమెంట్ పరిస్థితుల స్టేజ్లోనే ఉంది. సో దీన్ని యాక్చువల్గా ఈ ఫస్ట్ టైం ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి కేజీఎంయు హాస్పిటల్లో టెస్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా అక్కడ ఒక డాక్టర్కి ఇది ఇవ్వడం జరిగింది. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ప్రస్తుతం, అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి నేషనల్ పార్క్ దుద్వా నేషనల్ పార్క్. సో నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూస్తే సైనిక వ్యయంలో భారతదేశానికి మూడవ స్థానం రావడం జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ మన భారతదేశం ప్రపంచంలోనే సైనిక వ్యయంలో మూడవ స్థానంలో నిలిచింది. సో దీనికి సంబంధించి రీసెంట్గా స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగిందండి. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు ఎంతవరకు ఈ సైనిక ఎక్విప్మెంట్ కానీ సైన్యానికి సంబంధించి ఎంతవరకు ఖర్చు చేస్తున్నాయి అనే దాని మీద ఈ విధంగా రిపోర్ట్స్ని ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తుంది. సో ఇప్పుడు 2020 గాను ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయానికి సంబంధించిన రిపోర్ట్ విడుదల చేసింది. ఈ రిపోర్ట్లో ప్రపంచంలోనే అత్యధికంగా సైనిక వ్యయం చేస్తున్నటువంటి దేశంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశాన్ని పేర్కొందండి. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశం మొదటి స్థానంలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తరువాత అత్యధికంగా సైనిక వ్యయం చేసేటువంటి దేశం చైనా దేశం అని చెప్పేసి ఇది పేర్కొంది. సో కాబట్టి చైనా ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది. సో చైనా తర్వాత అత్యధికంగా సైనిక వ్యయం చేసేటువంటి దేశం మన భారతదేశం అని చెప్పేసి ఈ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన రిపోర్ట్లో రీసెంట్గా తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే చైనా అలాగే ఇండియా ఇవి రెండు కూడా ఆసియా ఖండంలో ఉండేటువంటి దేశాలు. సో ఈ విధంగా ఆసియా ఖండంలో నుంచి రెండు దేశాలు టాప్ 3లో నిలవడం ఇదే మొట్టమొదటిసారిగా మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనం చూస్తే దీస్ ఆర్ టాప్ 5 స్పెండర్స్ ఓవరాల్గా ఈ మిలిటరీ వ్యయం ఎక్కువగా ఖర్చు చేసేటువంటి అగ్ర 5 దేశాలుగా మనం చెప్పుకోవచ్చు మన ప్రపంచంలోనే. సో అత్యధికంగా ఖర్చు చేసేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 2018 నుంచి 2019 మధ్యలో 732 బిలియన్ యుఎస్ డాలర్స్ది ఖర్చు చేయడం జరిగింది. సో 2019 ఈ విధంగా 732 బిలియన్ యుఎస్ డాలర్స్ ఖర్చు చేసింది. సో ఇది అగ్రస్థానంలో ఉంది. 261 బిలియన్ యుఎస్ డాలర్స్తో చైనా సెకండ్ ప్లేస్లో నిలిచింది. అలాగే 71 బిలియన్ యుఎస్ డాలర్స్తో మన భారతదేశం మూడవ స్థానంలో నిలిచింది. 65 బిలియన్ యుఎస్ డాలర్స్తో రష్యా దేశం నాలుగవ స్థానంలో నిలిచింది. అలాగే 62 బిలియన్ యుఎస్ డాలర్స్తో సౌదీ అరేబియా ఐదవ స్థానంలో నిలిచింది. సో ఈ 5 దేశాలు ప్రపంచంలోనే ఎక్కువగా సైనిక వ్యయం చేస్తున్నటువంటి దేశాలు టాప్ 5 కంట్రీస్. సో అలాగే ఓవరాల్గా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మనం తీసుకుంటే 2019 సంవత్సరానికి గాను ప్రపంచంలో ఈ దేశాలన్నీ కలిసి సైనిక వ్యయం చేసినటువంటిది 1917 బిలియన్ యుఎస్ డాలర్స్. 1917 బిలియన్ యుఎస్ డాలర్స్. సో ఇది 2010 సంవత్సరం నుంచి 2018 సంవత్సరానికి మధ్యలో చూస్తే ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి ఈ దేశాల ఈ స్పెండింగ్ ఏదైతే ఉందో 1917 యుఎస్ బిలియన్ డాలర్స్ ఇది 3.6% పెరిగినట్టుగా స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్లో క్లియర్గా చెప్పింది. అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశాన్ని మనం తీసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశం ఒక్కటే ప్రపంచంలో మొత్తం దేశాలు కలిసి 100% ఈ విధంగా ప్రపంచంలో మిలిటరీ వ్యయాన్ని చేస్తున్నాయంటే ఈ 100% మిలిటరీ వ్యయంలో కేవలం అమెరికా దేశమే
38 శాతం మిలిటరీ వ్యయం చేస్తుంది 38 శాతం మిలిటరీ మీద అమెరికా దేశం ఒక్కటే ఖర్చు పెడుతుంది అలాగే టాప్ 5 ప్లేసెస్ లో ఉన్నటువంటి కంట్రీస్ మనం తీసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాని చైనా కాని ఇండియా కాని రష్యా సౌదీ అరేబియా ఈ ఐదు దేశాలు కలిసి 62% నిధుల్ని ఖర్చు పెడుతున్నాయి 62% ప్రపంచంలో మొత్తం దేశాలు 100% ఖర్చు పెడుతున్నాయి ఆ 100%లో 62% మిలిటరీ వ్యయం చేసేటువంటి దేశాలు ఈ ఐదు దేశాలు అంటే రిమైనింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మన ప్రపంచవ్యాప్తంగా ఈ రిమైనింగ్ కంట్రీస్ మొత్తం కూడా కలిసి 38% మాత్రమే ఖర్చు చేస్తున్నాయి ఈ ఐదు దేశాలు మాత్రం 62% ఈ విధంగా ఖర్చు చేస్తున్నాయి అని చెప్పేసి సిప్రి ఇటీవల విడుదల చేసినటువంటి రిపోర్ట్ లో క్లియర్ గా చెప్పింది సో అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ మన భారతదేశాన్ని తీసుకుంటే మన భారతదేశం దీనికి సంబంధించి రీసెంట్ గా దాదాపుగా 6.8% వరకు మన భారతదేశంలో కూడా మిలిటరీ వ్యయం పెరిగిందని చెప్పేసి చెప్పింది yes 6.8% వరకు భారతదేశంలో మిలిటరీ వ్యయం పెరిగింది 6.8% వరకు మన భారతదేశం మిలిటరీ వ్యయం చేస్తుంది అండ్ ప్రపంచంలో ఈ జీడీపీ లో మనం తీసుకుంటే ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ దేశాలు ఖర్చు చేసేటువంటి ఈ మిలిటరీ వ్యయం ఏదో ఇది 2.2% గా ఉంది జీడీపీ లో అని చెప్పేసి చెప్పినారు అంటే ప్రపంచ జీడీపీ లోనే 2.2% జీడీపీ ని ఈ విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసి మిలిటరీ మీదే ఇన్వెస్ట్ చేస్తున్నారు 2.2% వరకు ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తున్నాయని కూడా ఈ రిపోర్ట్ క్లియర్ గా చెప్పింది సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి సో అండ్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రధాన కార్యాలయం స్వీడన్ దేశంలోని సోల్నాలో ఉంటుందండి స్వీడన్ దేశంలోని సోల్నాలో స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది ఎస్ అండి ప్రెసెంట్ ఇయర్ కాదండి సో ప్రీవియస్ ఇయర్ ఓకే సో ప్రీవియస్ ఇయర్ లో ఖర్చు చేసినటువంటివి సో ప్రెసెంట్ అంటే 2020 సో ఈ రిపోర్ట్ ఎప్పటిది 2018 నుంచి 2019 వరకు ఖర్చు చేసినటువంటి మిలిటరీ వ్యయం ఏదో ఆ మిలిటరీ వ్యయాన్ని తీసుకొని ఇది రిపోర్ట్ ఇస్తుంది ఓకే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ 2019 నుంచి 2020 వరకు ఖర్చు చేసినటువంటి మిలిటరీ వ్యయం ఇస్తుంది సో ప్రీవియస్ జరిగిపోయినటువంటి ఇయర్ కి మిలిటరీ ఖర్చు ఇది ఇస్తుంది అన్నమాట రిపోర్ట్ కొరడా దెబ్బలు మరియు మైనర్లకి మరణశిక్షని రద్దు చేసిన సౌదీ అరేబియా సో మీరు చాలా పాత సినిమాల్లో కూడా చూస్తుంటారు కొరడా దెబ్బలు అనేవి సో చాలా ఎవరైనా తప్పు చేసినా దొంగతనాలు చేసినా ఈ విధంగా కొరడా దెబ్బలు కొట్టి శిక్షించేవారు ఇంతకుముందు రాజుల కాలంలో కూడా ఈ కొరడా దెబ్బలు కొట్టి శిక్షించేటువంటిది ఉండేది సో అయితే ఇది ఇప్పటికీ కూడా సౌదీ అరేబియా దేశంలో కొనసాగుతుంది కొరడా దెబ్బలు కొట్టడం సో ఇక్కడ ఎవరైతే తప్పు చేస్తారో ఎవరైతే ఏదైనా క్రైమ్ చేస్తారో అలాంటి వారికి 100కి పైగా కొరడా దెబ్బలు కూడా కొట్టడం జరుగుతుంది సో ఇది యాక్చువల్గా మానవ హక్కుల ఉల్లంఘనగా మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా కొరడా దెబ్బలు కొట్టడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన అలాగే సౌదీ అరేబియా దేశంలో మైనర్లకి కూడా మరణశిక్ష విధించడం జరుగుతుంది సో ఈ రెండింటిని తీసివేయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి ప్రపంచ మానవ హక్కుల సంఘం పోరాడుతూ రావడం జరుగుతుంది ఈ విధంగా సౌదీ అరేబియా దేశం మీద ప్రెజర్ తీసుకుంటూ రావడం జరుగుతుంది సో ఇక్కడ ఎవరైనా సరే ఈ విధంగా తప్పు చేస్తే వాళ్ళకి కోర్టులు విధించేటువంటి శిక్షలు ఇవి ఇక్కడ సౌదీ అరేబియా దేశం సో బట్ రీసెంట్గా ఈ సౌదీ అరేబియా దేశంలో ఇక పైన కొరడా దెబ్బలు కొట్టడం ఉండదని చెప్పేసి కొరడా దెబ్బల్ని నిషేధించడం జరిగిందండి సో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి ఇక పైన కోర్టులు సౌదీ అరేబియా దేశంలో కొరడా దెబ్బలు శిక్ష విధించదు అలాగే ఈ సౌదీ అరేబియా దేశంలో ఎవరైనా మైనర్లుగా ఉన్నటువంటి వారు ఏదన్నా తప్పు చేసినట్లయితే వాళ్ళకి మరణశిక్షని విధించడం జరుగుతుంది సో అయితే ఈ మైనర్లకి మరణశిక్ష రద్దు చేయడం ఏదైతే ఉందో దీనికి యాక్చువల్గా సౌదీ అరేబియా దేశం మొత్తం కూడా ఆ ప్రజలు ఆందోళనలు చేయడం జరిగింది ఈ మైనర్లకి మరణశిక్షని రద్దు చేయడం అనేదానికి ఎందుకంటే మైనర్లు ఒకవేళ టెర్రరిస్టులుగా ఉండి టెర్రరిస్టులు మైనర్లు ఈ విధంగా అటాక్ చేస్తే అప్పుడు వాళ్ళకి మరణశిక్ష విధించకపోవడం కరెక్ట్ కాదనేది ఈ ప్రజల యొక్క ఉద్దేశం సో అయితే దానికి కూడా సౌదీ అరేబియా దేశం యొక్క రాజు క్లియర్గా చెప్పడం జరిగింది సో ఎవరైనా సరే మైనర్లైనా సరే మేజర్లు అయినా సరే మైనర్లు పర్టికులర్లీ ఈ విధంగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కనుక పాల్పడినట్టయితే అలాంటి వ్యక్తులకి మాత్రం మైనర్లు అయినా సరే మరణశిక్ష విధిస్తామని చెప్పేసి ఈయన క్లియర్గా చెప్పారు సో కాబట్టి రీసెంట్గా ఇక్కడ సౌదీ అరేబియా దేశం కొరడా దెబ్బలు మరణశిక్షని మైనర్లకి మరణశిక్షని రెండింటిని కూడా రద్దు చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ కొరడా దెబ్బలు మరియు మైనర్లకి మరణశిక్షని రద్దు చేసినటువంటి దేశం ఈ కింది వాళ్ళలో ఏమిటని మనం అడగొచ్చు సో సౌదీ అరేబియా దేశం అండి సౌదీ అరేబియా దేశం యొక్క రాజధాని రియాద్ సౌదీ అరేబియా దేశం యొక్క కరెన్సీ రియాల్ అలాగే సౌదీ అరేబియా దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు
Salman bin Abdul Aziz. So next economy related current affairs kanaka chusinatlayite impact rankings 2021 rendava edition lo 57va sthanamlo IIT Kharagpur nilavadam jarigindi. So IIT Kharagpur mana Bharat deshaniki chinnatvanti pramukha institute. So idi maatrame prapanchavyaptanga recent ga Times Higher Education World University Rankings The Impact Rankings 2020 లో టాప్ 100 లో నిలిచినటువంటి ఏకైక ఇండియన్ యూనివర్సిటీగా మనం చెప్పుకోవచ్చు ఐఐటి కరగ్పూర్. సో మన భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఇది అగ్రస్థానం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీస్ లో ఇది 57వ స్థానంలో నిలిచింది. సో రీసెంట్ గా టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క 2వ ఎడిషన్ 2020వ సంవత్సరానికి గాను ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వీటన్నిటికీ సంబంధించిన ర్యాంక్స్ విడుదల చేయడం జరిగింది. సో దీంట్లో 85 దేశాలను తీసుకున్నారు. 85 దేశాల నుంచి 766 విశ్వవిద్యాలయాలను తీసుకొని 766 విశ్వవిద్యాలయాలకి ర్యాంకులు కేటాయించడం జరిగింది. సో ఈ ర్యాంకులు కూడా దేని ప్రకారంగా కేటాయించారంటే మనకి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను తీసుకుంటే మొత్తం 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఉంటాయి. ఈ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని 2015 నుంచి 2030వ సంవత్సరం మధ్యలో సాధించాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకోవడం. సో ఈ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడం ఈ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించివి సపరేట్ గా ఈ స్కోర్ కేటాయించి వాటికి ప్రకారంగా ర్యాంకులు ఇచ్చి వీటికి ఈ స్థాన స్కోర్ ఓవరాల్ గా స్కోర్ ఆధారంగా ర్యాంకులు కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా చూస్తే మన భారతదేశానికి చెందినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో 87.9 స్కోర్ చేసింది. సో దీంతో ఇది 57వ స్థానంలో నిలిచింది. తర్వాత సెకండ్ ప్లేస్ ఓవరాల్ గా ఫస్ట్ ప్లేస్ లో ప్రపంచంలో న్యూజిలాండ్ లో ఉన్నటువంటి ఆక్లాండ్ విశ్వవిద్యాలయం 98.5 స్కోర్ చేసి అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత ఆస్ట్రేలియా ఉన్నటువంటి సిడ్నీ విశ్వవిద్యాలయం 98.1 స్కోర్తో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. వెస్టర్న్ సిడ్నీ విశ్వవిద్యాలయం 97.9 స్కోర్తో 3వ స్థానంలో నిలిచింది. సో మన భారతదేశానికి సంబంధించి ఐఐటి ఖరగ్పూర్ మాత్రం దీంట్లో 57వ స్థానంలో నిలిచింది. ఐఐటి ఖరగ్పూర్ ఈ విధంగా ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పరంగా సాధించినటువంటి స్కోర్ అండి సాధించినటువంటి ర్యాంక్స్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 సుస్థిర అభివృద్ధి లక్ష్యం 1వ లక్ష్యంలో 21వ స్థానంలో నిలిచింది. 2వ లక్ష్యంలో 2వ స్థానంలో నిలిచింది. అలాగే 3వ లక్ష్యంలో 401 నుంచి 600 మధ్యలో ఇది నిలిచింది. అలాగే 4వ లక్ష్యానికి వస్తే 201 నుంచి 300 స్థానాల్లో నిలిచింది. అలాగే 5వ లక్ష్యంలో 301 నుంచి 400 స్థానంలో నిలిచింది. 6వ లక్ష్యాన్ని తీసుకుంటే 4వ స్థానంలో నిలిచింది. 8వ లక్ష్యంలో 34వ స్థానం, 9వ లక్ష్యంలో 75వ స్థానం, 12వ లక్ష్యంలో 41వ స్థానం, 13వ లక్ష్యంలో వచ్చేసరికి 13వ స్థానం, 14వ లక్ష్యంలో 34వ స్థానంలో నిలిచింది, 15వ లక్ష్యంలో 51వ స్థానంలో నిలిచింది, 16వ స్థానానికి వచ్చేసరికి ఇది ఓవరాల్ గా దీనికి సంబంధించి 201 నుంచి 300 స్థానంలో నిలిచింది. 17వ లక్ష్యానికి వస్తే 101 నుంచి 200 మధ్యలో ఇది నిలిచింది. సో ఐఐటి ఖరగ్పూర్. సో అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ విడుదల చేసినటువంటి 2020వ సంవత్సరానికి గాను ది ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ 2020లో అగ్రస్థానంలో నిలిచినటువంటి యూనివర్సిటీ ఏంటి అని అడగవచ్చు. అగ్రస్థానంలో నుంచి న్యూజిలాండ్ లో ఉన్నటువంటి ఆక్లాండ్ విశ్వవిద్యాలయం, ఇవి టాప్ 3లో నిలిచినటువంటి యూనివర్సిటీస్. మన భారతదేశం నుంచి దీంట్లో అగ్రస్థానంలో నిలిచినటువంటిది ఐఐటి ఖరగ్పూర్. అయితే ఇక్కడ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు కూడా మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలండి. సో మొత్తం ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఉంటాయి. ఈ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని 2015వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. 2030వ సంవత్సరం కల్లా వీటిని మనం సాధించాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకోవడం. ది గ్లోబల్ గోల్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో వీటిలో ఒక్కొక్క గోల్ ఈ ఆర్డర్ కూడా మనం తప్పనిసరి గుర్తుపెట్టుకోవాలి. సో రీసెంట్ గా ఈ పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ మనం తీసుకుంటే పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఏమడిగారంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 17వ లక్ష్యం ఏంటని అడిగారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 17వ లక్ష్యం ఏంటని అడిగారు. ఏంటి 17వ లక్ష్యం? పార్ట్నర్షిప్ ఫర్ ది గోల్స్. సో కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్క లక్ష్యాన్ని మనం నెంబర్ వైజ్ గా గుర్తుపెట్టుకోవాలి. సో మొదటిది వచ్చేసి నో పావర్టీ, అంటే పేదరికం లేకుండా చేయడం. రెండవ గోల్ జీరో హంగర్, ఆకలి లేకుండా చేయడం. సో వాళ్ళకి పోషకాహారం అందించడం. మూడవది వచ్చేసి గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ ట్రీట్మెంట్స్, క్వాలిటీ వైద్యం అందించడం. నాలుగవది వచ్చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్, ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ విద్యని అందించడం. ఐదవది వచ్చేసి జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వం తీసుకురావడం. ఆరవ సుస్థిర అభివృద్ధి లక్ష్యం క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు, మంచి తాగునీరు అందించడం.
अलागे परिशुभ्रंगा परिसरानी मोत्तानी कूडा उंचुकोवडं। एडव शिशुराभिवृद्धि लक्ष्यं अफोर्डबल अंड क्लीन एनर्जी, ప్రతి ఒక్కరికి కొనగలే విధంగా ప్రతి ఒక్కరికి ఈ విధంగా క్లీన్ ఎనర్జీ అందించాలి। క్లీన్ ఎనర్జీ అంటే మనం బొగ్గు నుంచి వీటి నుంచి తీస్తున్నాం కదా, ఇది నాట్ క్లీన్ ఎనర్జీ అండి। సో ఇవేం చేస్తాయి, ఎక్కువగా మన పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి। క్లీన్ ఎనర్జీ అంటే రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, మనకి సోలార్ ఎనర్జీ కానీ టైడల్ ఎనర్జీ కానీ ఇలాంటివి క్లీన్ ఎనర్జీస్। ఈ క్లీన్ ఎనర్జీస్ యూస్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ ని మనం రక్షించుకోవచ్చు। సో వీటిని తక్కువ ఖర్చుకి అందించాలని, తక్కువ రేట్కి అందించాలనేది ఏడవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం। ఎనిమిదవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్। సో ప్రతి ఒక్కరికి కూడా పని చేసే దగ్గర వాళ్ళకి డీసెంట్ వర్క్ అందించాలి, దాని వల్ల మనం ఓవరాల్ గా ఆర్థిక వృద్ధిని సాధించాలి। తొమ్మిదవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్। సో పరిశ్రమలు అలాగే ఇన్నోవేషన్స్ అలాగే ఓవరాల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్। సో ఇది తొమ్మిదవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం। పదవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం రిక్వైర్డ్ ఇన్ఈక్వాలిటీస్, reduce inequalities। So సమానత్వం inequalities అసమానతలు ఏవైతే అసమానతల్ని తగ్గించడం। పదకొండవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం sustainable cities and communities, సుస్థిరాభివృద్ధి నగరాలు మరియు సుస్థిరాభివృద్ధి communities ని ఇక్కడ తీసుకురావడం। పదమూడవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం climate action, వాతావరణానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం। పద్నాలుగవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం life below water, అంటే ఈ నీటి కిందే మనకి లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా వీటిని కూడా మనం రక్షించవలసినటువంటి అవసరం ఉంది, లైఫ్ బిలో వాటర్। అలాగే లైఫ్ ఆన్ ల్యాండ్, సో మన భూమి మీద ఉండేటువంటి జీవాన్ని మనం రక్షించాలి। పదహారవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం పీస్ అండ్ జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, సో ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పాలి, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయాన్ని చేకూర్చాలి, దీనికి సంబంధించినటువంటి సంస్థల్ని ఏర్పాటు చేయాలి। పదిహేడవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం పార్ట్నర్షిప్స్ ఫర్ ది గోల్స్। సో ఇక్కడ కొన్ని దేశాలు ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఉన్నాయి, అమెరికా కానీ యునైటెడ్ కింగ్డమ్ కానీ ఇలాంటి చాలా కూడా అభివృద్ధి చెందినటువంటి దేశాలు। సో ఇవి అభివృద్ధి చెందేటువంటి తరుణంలో ఆల్రెడీ చాలా వరకు వాతావరణంలోకి కాలుష్యాన్ని రిలీజ్ చేస్తాయి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇవన్నీ కూడా। సో ఇప్పుడు వాటి దగ్గర అభివృద్ధి చెందిన చాలా హై టెక్నాలజీస్ ఉన్నాయి। సో ఈ టెక్నాలజీస్ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి అందిస్తే ఆ దేశాలు కూడా త్వరితగతిన అభివృద్ధి చెందుతాయి, అలాగే ఈ పర్యావరణాన్ని మనం రక్షించుకోవచ్చు। అలాగే అవి హై ఇన్కమ్ కంట్రీస్ కాబట్టి, సో ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ కంట్రీస్ కాబట్టి అవి తప్పనిసరిగా కొంత కంట్రిబ్యూట్ చేస్తే, ఆ కంట్రిబ్యూషన్ వలన ఇప్పుడు మిగతా దేశాలు కూడా అభివృద్ధి చెందుతాయి। సో కాబట్టి ఈ విధంగా తప్పనిసరిగా పార్ట్నర్షిప్ ఇవ్వాలి ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి, ప్రతి ఒక్క దేశం కూడా ఇక్కడ కొంతవరకు కంట్రిబ్యూట్ చేయాలనేది పదిహేడవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం। సో ఈ పదిహేడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మోస్ట్ ఇంపార్టెంట్, ఆర్డర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్। సో నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండ్ డిజైన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్ చూస్తే, హుడ్కో యొక్క కొత్త సిఎండిగా శివదాస్ మీనాని నియమించడం జరిగింది। సో ఈయన ఇంతకు ముందే నియమించారు, ఈయన రీసెంట్ గా ఏప్రిల్ 21వ తేదీన హుడ్కో అంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటాం, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శివదాస్ మీనా బాధ్యతలు చేపట్టడం జరిగింది। ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈయన యొక్క నియామకం అమల్లోకి వచ్చిందండి। సో నెక్స్ట్ మరణాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూస్తే, ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ రోనీ రాయ్ ఇటీవల మరణించడం జరిగింది। సో ఇతని పాపులర్ గా రోనీ అని చెప్పేసి పిలుస్తారు, ఈయన ఫోటో జర్నలిస్ట్ అండి। ఇక్కడ మనకి క్రికెట్ స్టేడియంస్ లో క్రికెట్ మ్యాచెస్ ఏవైతే జరుగుతుంటే వాటన్నింటిని కూడా ఈయన కవర్ చేయడం జరుగుతుంది। పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి రోనీ రాయ్, ప్రముఖ ఫోటో జర్నలిస్ట్, ఈయన్ని ప్రముఖంగా రోనీ అని చెప్పేసి పిలుస్తారు, ఈయన రీసెంట్ గా మరణించారు। సో అలాగే మాజీ నాసా అడ్మినిస్ట్రేటర్ జేమ్స్ ఎం బెక్స్ ఇటీవల మరణించడం జరిగింది। జేమ్స్ ఎం బెక్స్, ఇక్కడ నాసా ఏంటి, నాసా అనేది అమెరికా దేశమిక అంతరిక్ష సంస్థ, మన భారతదేశమిక అంతరిక్ష సంస్థ ఇస్రో, అలాగే అమెరికా దేశమిక అంతరిక్ష సంస్థ నాసా। ఈ నాసా యొక్క 6వ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేసినటువంటి వ్యక్తి జేమ్స్ ఎం బెక్స్. ఈ జేమ్స్ ఎం బెక్స్ నాసా యొక్క అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నటువంటి టైంలో ఈ నాసా మోర్ దెన్ 20 ఫ్లైట్స్ ని ఇక్కడ చేపట్టడం జరిగింది। సో చాలా సక్సెస్ఫుల్ అయినటువంటి అడ్మినిస్ట్రేటర్గా ఇతని మనం చెప్పుకోవచ్చు। అలాగే ఇతని యొక్క టైంలోనే యాక్చువల్గా 1986 జనవరి 28న ఈ నాసా ఛాలెంజర్ అంతరిక్ష నౌకని ప్రయోగించిందండి। అయితే ఈ ఛాలెంజర్ అంతరిక్ష నౌకని ప్రయోగించినటువంటి 73 సెకండ్లలోనే ఈ ఛాలెంజర్ అంతరిక్ష నౌక కూలిపోయింది। సో దీని వలన ఈ ఛాలెంజర్ అంతరిక్ష నౌకలో ప్రయాణిస్తున్నటువంటి 7 వ్యోమగాములు మరణించారు। సో దీంట్లో న్యూ హాంప్షైర్ పాఠశాల ఉపాధ్యక్షుడు క్రిస్టా మెక్ అలీఫ్ ఉన్నారు। సో ఇతనితో పాటుగా రిమైనింగ్ ఇంకొక 6 మెంబర్స్ ఉన్నారు, ఓవరాల్ గా
ఏడుగురు వ్యోమగాములు ఈ ఛాలెంజర్ అంతరిక్ష నౌక పేలిపోవడం వలన దాంట్లో నుంచి మరణించడం జరిగింది. సో ఈ టైంలో యాక్చువల్గా ఎం బెగ్ సెలవులో ఉన్నారు. సో ఇది కూడా ఇతని టైంలో జరిగినటువంటి. సో అలాగే నాసా యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అమెరికా దేశం యొక్క అంతరిక్ష సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంటుందండి. అలాగే ప్రస్తుతం నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ యొక్క అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి వ్యక్తి జిమ్ బెడెన్స్టైన్. ఇతను ప్రస్తుత అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ నాసా. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంటిఫై చూస్తే అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ యొక్క పేరుని మార్చడం జరిగింది. సో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్, ఈ అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ యొక్క పేరుని మారుస్తూ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి జీవోని రిలీజ్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఇంతకుముందు ఇక్కడ మహారాష్ట్ర మనం తీసుకుంటే మహారాష్ట్రలో ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ ఉంటుంది. ఈ ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ని రీసెంట్గా మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ అని చెప్పేసి మార్చినారు. సో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ని ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్గా మారుస్తూ దానికి సంబంధించినటువంటి జీవోని విడుదల చేశారు. సో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ యొక్క పేరుని రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్గా చేంజ్ చేయడం జరిగింది. సో జగనన్న విద్యాదీవెన ఎస్టర్డే ప్రారంభించడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని ఎస్టర్డే ప్రారంభించారు. సో జగనన్న విద్యాదీవెన ఏంటి? ఈ జగనన్న విద్యాదీవెన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫీజ్ రియంబర్స్మెంట్ అందించినటువంటి ముఖ్యమైనటువంటి పథకం. సో దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఐటీఐ వాళ్ళు కానీ అలాగే పాలిటెక్నిక్ విద్యార్థులు కానీ డిగ్రీ కానీ బీటెక్ కానీ విద్యార్థులకి ఫీజ్ రియంబర్స్మెంటు ప్రభుత్వం చెల్లించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతం బోధన రుసుముల కింద 4,000 కోట్లకి పైగా విడుదల చేస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందండి. సో అయితే ఇక్కడ యాక్చువల్గా ఈ జగనన్న విద్యాదీవెన పథకం కింద రీసెంట్గా కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. సో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఈ జగనన్న విద్యాదీవెన పథకం కింద ఫీజు మొత్తం కూడా ఆ కాలేజ్ అకౌంట్లో వేసేవాళ్ళు. అంటే ఇక్కడ కొన్ని కాలేజెస్కి వస్తే కొన్ని కాలేజెస్ తక్కువ ఫీజు తీసుకునేటువంటి కాలేజెస్ ఉంటాయి, కొన్ని కాలేజెస్ ఎక్కువ ఫీజు తీసుకునేటువంటి కాలేజెస్ ఉంటాయి. బట్ ఇక్కడ ఈక్వల్గా వచ్చి ఈక్వల్గా అందరికీ అమౌంట్ వేసేసరికి ఆ తక్కువ ఫీజు తీసుకునేటువంటి కాలేజెస్కి కూడా ఎక్కువ ఫీజు వెళ్ళేది. సో కాబట్టి దానివలన ఆ కాలేజీల మేనేజ్మెంట్ ఇక్కడ లబ్ధి పొందేవి. సో అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న విద్యాదీవెన పథకం కింద ఒక కాలేజీకి వాళ్ళ యొక్క ఆ స్టూడెంట్కి ఖర్చు అయ్యేటువంటి మొత్తం అమౌంట్ ఏదైతే ఉందో ఫీజు, ఆ ఫీజు మొత్తాన్ని కూడా ఆ స్టూడెంట్ యొక్క తల్లి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. సో తల్లి అకౌంట్లో జమ చేస్తే వాళ్ళు ఆ కాలేజీకి ఆ ఫీజుని చెల్లిస్తారు. సో ఈ విధంగా ఆ తల్లులకి లబ్ధి చేకూర్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఇలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న విద్యాదీవెన పథకం కింద ఈ ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. అయితే తప్పనిసరిగా ఇక్కడ విద్యార్థి ఫీజు పొందాలంటే అతను 75% కంటే కనీసం 75% హాజరు పొంది ఉండాలి. సో 75% హాజరు లేకపోతే తప్పనిసరిగా తనకి ఆ ఫీజు అనేది రాదు. అలాగే జగనన్న వసతి దీవెన పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతుంది. వసతి దీవెన పథకం కింద ఐటీఐ విద్యార్థులు కానీ పాలిటెక్నిక్ కానీ డిగ్రీ కానీ బీటెక్ కానీ ఇలాంటి వాళ్ళు పుస్తకాలు ఇలాంటివి కొనుగోలు చేయడానికి సమ్ అమౌంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఇస్తుంది. సో ఈ విధంగా ఐటీఐ విద్యార్థికి అయితే సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తుంది, పాలిటెక్నిక్ విద్యార్థికి అయితే 15,000 రూపాయలు ఇస్తుంది, డిగ్రీ కానీ ఆపై కోర్సులు చదువుతున్నటువంటి వారికి 20,000 రూపాయలు అందించడం జరుగుతుంది జగనన్న వసతి దీవెన. అండ్ జగనన్న విద్యాదీవెన వచ్చేసరికి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన పథకం ఇది ఎస్టర్డే ప్రారంభించడం జరిగింది జగనన్న విద్యాదీవెన పథకం. నెక్స్ట్ ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి కరెంటిఫై చూస్తే శక్తి యోజనని ప్రారంభించిన శివరాజ్ సింగ్ చౌహాన్. సో ఈ శక్తి యోజన అనేది ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక పథకం. దీన్ని రీసెంట్గా మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. సో ప్రస్తుతం COVID-19 వ్యాధి ఏదైతుందో ఈ COVID-19 వ్యాధిని అట్లీస్ట్ కొంతవరకు ఆపడం కోసంగా, దీని నుంచి ప్రొటెక్షన్ పొందడం కోసంగా ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలి. బయటికి వెళ్ళినప్పుడు, క్రౌడ్ ప్లేస్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. సో ఈ మాస్కులు ఈ విధంగా అందరికీ కూడా అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం అటువంటి మహిళల కోసంగా శక్తి యోజన అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు. సో మధ్యప్రదేశ్ రాష్ట్రం అనేటువంటి మహిళలు ఎవరైతే ఈ విధంగా ఈ మాస్కులు కుట్టాలనుకుంటారో, ఈ మాస్కులు కుట్టాలనుకున్నటువంటి వారికి ఈ పథకం కింద వాళ్ళు కాల్ చేసి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళు
ప్రతి రోజు కూడా మినిమం 200 మాస్క్స్ కుడతారు ఆ 200 మాస్క్స్ కి ఒక్కొక్క మాస్క్ కి 11 రూపాయస్ చొప్పున ఈ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారికి చెల్లిస్తున్నారు సో ఈ విధంగా మినిమం 200 మాస్క్స్ పర్ డే కుడతారు కాబట్టి ఈ విధంగా ఎక్కువ అమౌంట్ 11 రూపాయస్ పర్ మాస్క్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది చెల్లించడం జరుగుతుంది సో కాబట్టి ఈ విధంగా మాస్కులు ప్రతి ఒక్కరికి కూడా అదే విధంగా యూస్ అవుతుంది అలాగే ఈ మహిళలకు కూడా జీవనాధారంగా ఇది ఉపయోగపడుతుంది సో దీని ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది జీవన్ శక్తి యోజన అంటాం జీవన్ శక్తి యోజన మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీన్ని రీసెంట్ గా ప్రారంభించడం జరిగింది కేరళ హాస్పిటల్ డిప్లాయ్స్ కర్మీ బోట్ రోబోట్ సో కర్మీ బోట్ రోబోట్ ని రీసెంట్ గా కేరళ రాష్ట్రంలో ఒక హాస్పిటల్ దీన్ని తీసుకురావడం జరిగింది కర్మీ బోట్ ఈ కర్మీ బోట్ అనేది ఎవరైతే పేషెంట్స్ ఉంటారో ఈ కోవిడ్ 19 పేషెంట్స్ వాళ్ళని వాళ్ళకి తీసుకెళ్ళడానికి వాళ్ళని క్యారీ చేయడానికి యాక్చువల్గా నర్సెస్ వీళ్ళు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా ఈ వైరస్ సోకుతుంది కాబట్టి సో ఈ విధంగా రోబోట్స్ ఇక్కడ యూస్ చేస్తున్నారు కర్మీ బోట్ అనేటువంటి దాన్ని రీసెంట్గా కేరళ హాస్పిటల్లో యూస్ చేశారు అలాగే విలో కోనా అనేటువంటి దాన్ని కూడా రీసెంట్గా కేరళ రాష్ట్రంలో ప్రారంభించారండి విలో కోనా అనేది ఇది యాక్చువల్గా ఒక సెర్చ్ ఇంజిన్ అండి మనకి గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఏ విధంగా ఉందో గూగుల్ క్రోమ్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ సో అదేవిధంగా విలో కోనా అనేటువంటిది ఒక సెర్చ్ ఇంజిన్ సో ఈ విలో కోనా అనేటువంటి సెర్చ్ ఇంజిన్లో ఓవరాల్గా దీనికి సంబంధించి కోవిడ్ 19కి సంబంధించి మొత్తం ఏ విధమైనటువంటి క్వరీస్ అడిగినా దానికి విత్ మీనింగ్ కానీ దానికి సంబంధించినటువంటి మొత్తం అండర్స్టాండ్ అయ్యే విధంగా టెక్స్ట్ విత్ సైంటిఫిక్ పేపర్స్తో అందించడం జరుగుతుంది విలో కోనా విలోకాన్ అంటే సంస్కృతంలో ఫైండింగ్ అవుట్ అని అర్థం అండి సంస్కృతంలో ఫైండింగ్ అవుట్ అని చెప్పేసి అర్థం సో కాబట్టి ఈ విధంగా ఈ సెర్చ్ ఇంజిన్ని కూడా రీసెంట్గా కేరళ రాష్ట్రంలో లాంచ్ చేయడం జరిగింది సో ఆర్టిఫిషియల్ సిమాంటింగ్గా సెర్చ్ ఇంజిన్గా మనం చెప్పుకుంటాం విలోకాన్ రైట్ సో ఇదండి కర్మీ బోట్ని కూడా మనం చెప్పుకున్నాం కర్మీ బోట్ అనేది రీసెంట్గా కేరళ రాష్ట్రంలో హాస్పిటల్లో దాంట్లో స్టార్ట్ చేయడం జరిగింది సో అసిమో రోబోటిక్స్ దీన్ని తయారు చేసింది సో దీన్ని రీసెంట్గా ప్రారంభించినారు రైట్ సో దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ వన్స్ అగైన్ అబౌట్ అవర్ ఎన్సీఆర్టీ బేస్డ్ ఆన్లైన్ జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కూడా మీకు మే 1st నుంచి స్టార్ట్ అవుతుందండి మే 1st నుంచి ఇది స్టార్ట్ అవుతుంది సో మీకు జస్ట్ 9 రూపీస్కే మన బ్రెయిన్ బజ్ అకాడమీలో అందించేటువంటి ప్రతి ఒక్క టెస్ట్ సిరీస్ కూడా జస్ట్ 9 రూపీస్కే మీకు అందించడం జరుగుతుంది మీకు ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఏబిబిఎస్సి టీఎస్పిఎస్సి యూపీఎస్సి ఎస్ఎస్సి బ్యాంకింగ్ వీటన్నిటి కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కటి కూడా మీకు జస్ట్ 9 రూపీస్కే మన బ్రెయిన్ బజ్ అకాడమీ .net వెబ్సైట్ ద్వారా అందించడం జరుగుతుంది ఎస్ అండి షూర్ అండి కరెంట్ అఫైర్స్కి వీటన్నిటి కూడా మీకు డెఫినెట్లీ యాప్ కూడా వస్తుంది మనం 1 బై 1 డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం సో ఆఫ్టర్ సమ్ టైం మీకు ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర నుంచి ప్రతి ఒక్క క్వాలిటీ సర్వీస్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది సో లెట్స్ సీ అండి సో ఏ విధంగా మీరు టెస్ట్ సిరీస్ తీసుకోవాలి ఏ విధంగా అనేది ఒకసారి క్లియర్గా చూపిస్తాను మీకు షెడ్యూల్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు ఓవరాల్గా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి ప్రిపరేషన్ ప్లాన్ కూడా మీకు ఇక్కడే ఉంటుందండి సో మీరు దానికోసం బ్రెయిన్ బజ్ అకాడమీ .net అనేటువంటి వెబ్సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది బ్రెయిన్ బజ్ అకాడమీ .net సో దిస్ ఈస్ ద వెబ్సైట్ ఓకే సో దిస్ ఇస్ ద వెబ్సైట్ సో మీరు ఇక్కడ కొత్తగా ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అప్పటి వరకు రిజిస్టర్ అవ్వకపోతే ఈ రిజిస్టర్ మీద క్లిక్ చేసి మీరు మీ మెయిల్ అది ఇచ్చి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే లాగిన్ మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే సరిపోతుంది ఓకే సో మీరు ఈ విధంగా హోమ్ చూస్తే హోమ్లో మీకు పాపులర్ టెస్ట్ సిరీస్ ఉంటాయి సో తర్వాత మీకు టెస్ట్ సిరీస్ ప్రతి ఒక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సో అదేవిధంగా మీకు టెస్ట్ సిరీస్ ఉంటుంది కదా ఈ టెస్ట్ సిరీస్లో ప్రతి ఒక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ క్లియర్గా మెన్షన్ చేస్తుంటాం సో అలాగే మీకు మాక్ టెస్ట్స్ ఉంటుందండి దీని కింద మాక్ టెస్ట్ సో ఈ మాక్ టెస్ట్ అంటే ప్రతి ఒక్క టెస్ట్ సిరీస్కి సంబంధించి ఒక టెస్ట్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అంటే ఏ విధంగా ఉంటుంది టెస్ట్ ఫార్మేట్ కానీ మొత్తం కూడా ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని మీకు చూపించడానికి ఒక టెస్ట్ మీకు ఇక్కడ ఫ్రీగా ఉంటుంది సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఉంది సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మీద క్లిక్ చేసినారు సో దీనికి ముందు మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో లెట్ మీ లాగిన్ రైట్ సో ఈ విధంగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది
సో లాగిన్ అయిన తర్వాత మీరు మాక్ టెస్ట్లోకి వెళ్తే ఈ మాక్ టెస్ట్లో మీకు ఈ విధంగా ఉంటుంది ఎగ్జామ్ వైజ్ ఉంటాయి సో ఏబిపిఎస్సి గ్రూప్ 1 మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా సో మీకు ఎప్పుడు ఆ టెస్ట్ స్టార్ట్ అవుతుంది ఇది ఉంటుంది సో మీకు ఒక టెస్ట్ మాత్రమే ఉంటుంది మాక్ టెస్ట్లో ఓవరాల్ టెస్ట్ సిరీస్లో ఉంచి సో మీరు దాని క్వాలిటీ కానీ మొత్తం కూడా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా ఉంటుందండి అలాగే మీరు అటెంప్టెడ్ టెస్ట్లు మీరు రాసినటువంటి టెస్ట్లు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీకు రాసినటువంటి టెస్ట్ ఇక్కడ కనిపిస్తాయి అలాగే మీరు ఏదైతే మన బ్రెయిన్ బజ్ అకాడమీ నుంచి తీసుకున్నారో అవన్నీ కూడా మీరు ఇక్కడ ఉంటాయి మీకు ఆర్డర్స్ ఉంటుంది ఈ ఆర్డర్స్లో మీకు అన్ని కూడా కనిపిస్తాయి సో అయితే ఇప్పుడు టెస్ట్ సిరీస్కి వెళ్దాం మనం ఏపీపిఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ మీకు మే 1 నుంచి స్టార్ట్ అవుతుందండి సో ఏపీపిఎస్సి గ్రూప్ 2 జనరల్ స్టడీస్ ఎన్సీఆర్టీ బేస్ టెస్ట్ సిరీస్ దీంట్లో ఫుల్ లెంగ్త్ టెస్ట్ మీకు 8 ఉంటాయండి అప్లైడ్ టెస్ట్ వచ్చేసి 19 ఉంటాయి సో మీకు ఇప్పటి నుంచి మే 1 నుంచి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది టెస్ట్ సిరీస్ లెట్స్ సీ ఇక్కడ మీకు షెడ్యూల్ అని ఉంటుందండి షెడ్యూల్ ఉంటుంది ఈ షెడ్యూల్ మీద క్లిక్ చేస్తే మీకు ఓవరాల్ షెడ్యూల్ డౌన్లోడ్ అవుతుంది ఓకే సో దీంట్లో మీకు బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ వలన బ్రెయిన్ బజ్ అకాడమీ టెస్ట్ సిరీస్ వలన యూజ్ ఏంటో మొత్తం కూడా మీకు ఇచ్చుంటాం సో 27 టెస్ట్ ఉంటాయి దీంట్లో 6 వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ ఫండమెంటల్ టెస్ట్ ఉంటాయి ఫండమెంటల్ అంటే చాలా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయండి మీ నాలెడ్జ్ టెస్ట్ చేయడం కోసంగా తర్వాత 13 సబ్జెక్ట్ వైజ్ అప్లైడ్ టెస్ట్ ఉంటాయి అప్లైడ్ టెస్ట్ అంటే కొంచెం డెప్త్గా మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది తర్వాత 8 ఫుల్ లెంగ్త్ టెస్ట్లు ఉంటాయండి ఎస్ ఓన్లీ 9 రూపీస్ అండి ఓన్లీ 9 రూపీస్ టోటల్ 27 టెస్ట్ 27 టెస్ట్లు ఉంటాయి ఒక టెస్ట్ సిరీస్లో మీకు నాట్ ఓన్లీ దిస్ వన్ అండి ప్రతి ఒక్కటి కూడా మీకు జస్ట్ 9 రూపీస్కే మేము ఇస్తున్నాం ఇకపైన ప్రతి టెస్ట్ సిరీస్ నాట్ ఓన్లీ టెస్ట్ అండి ఒక టెస్ట్ కాదు టోటల్ టెస్ట్ సిరీస్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ తీసుకుంటే 27 టెస్ట్లు ఉంటాయి 27 టెస్ట్ జస్ట్ 9 రూపీస్కే మీకు అందించడం జరుగుతుంది సో అన్ని కూడా మేము 9 రూపీస్కే ఫిక్స్ చేసాం 9 రూపీస్కే మీకు అందించాలని చెప్పేసి సో డెఫినెట్లీ మీకు కాస్ట్ తక్కువ ఇస్తున్నారు వీళ్ళు సో క్వాలిటీ ఇవ్వరు అనేది మాత్రం ఎక్కడ ఫీల్ అవుతుందండి మీరు సో మేము విత్ బెస్ట్ క్వాలిటీతో ప్రతి ఒక్క టెస్ట్ ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా బెస్ట్ క్వాలిటీతో ఇక్కడ అందించడం జరుగుతుంది సో బట్ కాస్ట్ చాలా తక్కువకి మీకు ఇవ్వాలని డిసైడ్ అయినా సో యాక్చువల్లీ మేము ఫ్రీ పెట్టలేదు బట్ జస్ట్ 9 రూపీస్ ఇక్కడ మేము పెట్టి మీకు అందిస్తున్నాం సో మీకు ఓవరాల్ టైం టేబుల్ ఇక్కడ ఉంటుందండి ఎస్ అండి ఈ దీంట్లోకి వచ్చేసరికి ఈ ఎన్సీఆర్టీ బేస్డ్ టెస్ట్లోకి వచ్చేసరికి ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఎన్సీఆర్టీలో నుంచి తీసుకున్నటువంటివి ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీ టోటల్ సిలబస్ కవర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటివి సో విధంగా 3 లెవెల్స్ ఉంటాయి ప్రతి ఒక్క టెస్ట్కి మీకు టెస్ట్ టెస్ట్ నెంబరు అలాగే ఆ టెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది టెస్ట్ డేటు అలాగే దానికి సంబంధించినటువంటి సిలబస్సు అలాగే దానికి మీరు ఏ పుస్తకాలు చదవాలి ఓకే ఎన్సీఆర్టీ పుస్తకాలు ఈ టెస్ట్ రాయాలంటే ఏ పుస్తకాలు చదవాలి సో ఈ పుస్తకాలు చదివి ముందుగా మీరు ఈ టెస్ట్ రాస్తే మీకు చాలా బాగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఏ విధంగా అడుగుతున్నారు ఏ విధంగా మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు తెలుస్తుంది సో కాబట్టి ఎన్సీఆర్టీ పుస్తకాలు దానికి చదవాల్సినటువంటి పుస్తకాలు మొత్తం కూడా మీకు ఇచ్చున్నాం సో ఓవరాల్గా ఇది మొత్తం టైం టేబుల్ ఈ షెడ్యూల్ మీరు ఈ షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకొని షెడ్యూల్ టెస్ట్ చేసుకొని మీరు చూసుకోవచ్చు యాజ్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు టెస్ట్ సిరీస్ బైలింగువల్లో ఉంటుందండి బైలింగువల్లో ఉంటుంది తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్లో కూడా ఉంటుంది ఓకే సో ఇంగ్లీషు తెలుగు రెండు లాంగ్వేజ్లో టెస్ట్ ఉంటుంది రెండు లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ ఉంటాయండి రెండు లాంగ్వేజ్లో క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మీడియాల యొక్క స్టూడెంట్ సీట్ని తీసుకోవచ్చు ఓకే ఎస్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టెస్ట్ సిరీస్ మీరు అలాగే ఏబిపిఎస్సి కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు ఆల్రెడీ ఇక్కడ క్లియర్ చేస్తున్నాయి ప్రజెంట్ మీకు ఎన్సీఆర్టీ బేసిక్ టెస్ట్లు ఏబిపిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఏపీఎస్ఐ కానిస్టేబుల్ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 టీఎస్ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ వరకు ప్రస్తుతం మీకు అవైలబుల్ ఉన్నాయి సో ఇవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది కూడా మీకు మొత్తం షెడ్యూల్ ఇక్కడ ప్రతి ఒక్క టెస్ట్ సిరీస్కి సంబంధించిన షెడ్యూల్ మెన్షన్ చేస్తున్నాం యూ కెన్ ఫాలో ఓకే సో మీరు టెస్ట్ సిరీస్ ఏ విధంగా తీసుకోవాలి సి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకున్నారు లెట్ మీ సీ ఓకే సో మీకు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ టెస్ట్ సిరీస్ ఇది సో మీకు జస్ట్ 9 రూపీస్ ఉంటుంది సో దీని మీద క్లిక్ చేయొచ్చు మీరు సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుందండి ఇక్కడ మీకు షెడ్యూల్ ఉంటుంది సో అలాగే మీకు ఇక్కడ కాస్ట్ ప్లేస్ ఆర్డర్ సో ప్లేస్ ఆర్డర్ మీరు కనుక క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా పేమెంట్కి వెళ్తుంది మీరు పేమెంట్ మీ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ కానీ లేదంటే మీరు ఇతర పేమెంట్ ఆప్షన్స్ యూస్ చేసి మీరు పే చేసుకోవచ్చు ఓకే
సో మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వొచ్చండి. మీకు కింద నంబర్స్ స్క్రోల్ అవుతుంటుంది 9505333093, దట్ ఈస్ అవర్ కాంటాక్ట్ నెంబర్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా దీని గురించి యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ అస్, వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఓకే, సో మీకు ప్రతి ఒక్క టెస్ట్ సిరీస్ జస్ట్ 9 rupees. దిస్ ఈజ్ అవర్ ఫిక్స్డ్ రేట్ అండి, దిస్ ఈజ్ అవర్ ఫిక్స్డ్ రేట్. సో మీకు మనీ కోసం కాకుండా మేము యాక్చువల్గా సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ సిరీస్ తీసుకుంటే ఒక టెస్ట్ సిరీస్ మీద మేము మోర్ దెన్ 50,000 rupees ఖర్చు చేయడం జరుగుతుంది. మీకు జస్ట్ 9 rupees కి టెస్ట్ సిరీస్ అందిస్తున్నాం. యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. ఐ థింక్ సమ్ ఆఫ్ యూ హ్యావ్ ఐడియా. బయట ఇవన్నీ కూడా చాలా ఎక్స్పర్ట్స్ చేత మీకు ప్రిపేర్ చేయించడం జరుగుతుందండి. అండ్ ఏపీ టెట్ కూడా మీకు కండక్ట్ చేస్తున్నాం. ఏపీ టెట్ తీసుకుంటే ఏపీ టెట్ మొత్తం క్వశ్చన్స్ కూడా మీకు గవర్నమెంట్ టీచర్స్ చేత ప్రిపేర్ చేయించి మీకు టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏపీ టెట్ కూడా మీకు త్వరలోనే స్టార్ట్ అవుతుంది. అది కూడా జస్ట్ 9 rupees కే మీకు అందిస్తున్నాం. ఓకే, సో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా రీచ్ అయ్యే విధంగా. సో డోంట్ స్పెండ్ మోర్ మనీ. మీరు బయట మార్కెట్లో చాలా ఎక్కువ మనీ స్పెండ్ చేస్తుంటారు. అండ్ కొన్ని టెస్ట్ సిరీసెస్ బెస్ట్ క్వాలిటీ లేనటువంటి టెస్ట్ సిరీస్ కూడా చాలా మంది ప్రొవైడ్ చేస్తుంటారు బయట మార్కెట్లో. సో యూ కెన్ థింక్, యూ కెన్ చెక్. మీకు ఇక్కడ మాక్ టెస్ట్లు కూడా ఉన్నాయి కాబట్టి మాక్ టెస్ట్ రాసి మీరు మాక్ టెస్ట్ బేస్డ్ మీద మీరు తీసుకోవచ్చు. ఓకే, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఎవ్రీ టెస్ట్ సిరీస్ సంబంధించి ఈ విధంగా షెడ్యూల్ ఉంటుందండి. యూ కెన్ ఫాలో దిస్ షెడ్యూల్ అండ్ యూ కెన్ టేక్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. Yes, please try to share, guys. Please try to share. Is there any questions? Is there any questions regarding this test series? సో మీకు త్వరలోనే ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా వస్తాయి. ఓవరాల్గా ఎగ్జామ్స్కి సంబంధించి ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా ఫుల్ లెంత్ టెస్ట్లు వస్తాయి. సో దాంట్లో ఓవరాల్ సిలబస్ మనం కవర్ చేస్తాం. ఎన్సీఆర్టీ బేస్డ్ టెస్టులకు వచ్చేసరికి కేవలం మనం జనరల్ స్టడీస్ మాత్రమే తీసుకున్నాం. జనరల్ స్టడీస్ వరకు ఇక్కడ కవర్ చేస్తాం. ఇస్ దర్ ఎనీ క్వశ్చన్స్? ప్రజెంట్ లేదండి, ప్రజెంట్ లేదు. వీ విల్ టేక్ అప్ ఎవ్రీథింగ్, వీ విల్ టేక్ అప్. ఎస్ అండి, యూ కెన్ టేక్ ఎన్ని టెస్ట్లు అయినా తీసుకోవచ్చు అండి, ఎన్ని టెస్ట్ సిరీస్ అయినా తీసుకోవచ్చు. సో దెర్ ఇస్ నో లిమిట్. యూ కెన్ బై, యూ కెన్ స్పెండ్ జస్ట్ 9 rupees పర్ టెస్ట్ సిరీస్. యూ కెన్ టేక్ ఎనీ టెస్ట్ సిరీస్. ఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా మీరు తీసుకోవచ్చు. సో ఏంటంటే మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా ఆ ఎగ్జామ్స్ అన్ని కూడా తీసుకోవచ్చు. దానికి సపరేట్ కాస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క దానికి 9 rupees మీరు స్పెండ్ చేస్తే తీసుకోవచ్చు. ఓకే, ఎస్ అండి. ఎన్టీపీసీ టెస్ట్ కూడా వీఆర్ ప్లానింగ్ టు క్రియేట్. ఎన్టీపీసీ కూడా ఈ బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ వీఆర్ ప్లానింగ్ టు క్రియేట్ ఫస్ట్. సో ఆఫ్టర్ దట్ వీ విల్ ప్లాన్ ఫుల్ లెంత్ టెస్ట్ ఆల్సో. ఓకే, సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. యాక్చువల్లీ యు నో ఇట్ టేక్స్ సో లాట్స్ ఆఫ్ టైమ్ అండ్ లాట్స్ ఆఫ్ ఎఫోర్ట్ టు క్రియేట్ దిస్ టెస్ట్స్ అండ్ టెస్ట్ సిరీసెస్. ఎస్ అండి, డెఫినెట్లీ మీకు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు వస్తాయి, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు వస్తాయి. అలాగే దీనికి సంబంధించి ఫుల్ లెంత్ టెస్ట్లు, ఓవరాల్గా సిలబస్ వైజ్ ఫుల్ లెంత్ టెస్ట్లు వస్తాయి. అలాగే ప్రతి ఒక్క టెస్ట్ సిరీస్కి మీకు వాటి ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్కి సంబంధించిన వీడియో కూడా వస్తుంది. ఓకే, ప్రతి ఒక్క టెస్ట్ సిరీస్కి వీడియో కూడా మీకు ఉంటుందండి. ఆ టెస్ట్ సిరీస్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత, రాసేసిన తర్వాత దాన్ని మీరు వీడియో రూపంలో మొత్తం కూడా చూసి ఆ క్వశ్చన్స్ అన్ని కూడా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక వీడియో కూడా మీకు ఇస్తాను. అది కూడా మీకు వెబ్సైట్లోనే అవైలబుల్ ఉంటుంది. Is there any questions? Yes, thank you very much. Thank you very much. Please share this video. Okay, so we test series gurinchi kuda mee friends kuda telichandi. Just 9 rupees, you know. Meeru bayata tea tagina kuda 9 rupees avutundi. Yes, May 1st nunchi start avutayi. May 1st nunchi meeku ABBSC group 2, TSPSC group 1 test lu start avutayi. సో తర్వాత May 10 నుంచి మీకు కొన్ని టెస్ట్లు స్టార్ట్ అవుతున్నాయి. May 27 నుంచి కొన్ని టెస్ట్లు స్టార్ట్ అవుతున్నాయి. May 21 నుంచి కొన్ని టెస్ట్లు స్టార్ట్ అవుతున్నాయి. సో విధంగా మీకు డేట్ వైజ్ కొత్త మొత్తం షెడ్యూల్ ఇచ్చి ఉంటుంది. యూ కెన్ టేక్ దట్ షెడ్యూల్ అండ్ యూ కెన్ చెక్. ఓకే, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ డైరెక్ట్లీ ఎస్ అండి, షూర్. పేపర్ వైజ్ టెస్ట్స్ ఆల్సో వీ విల్ ప్లాన్, డోంట్ వరీ. పేపర్ వైజ్, ఓకే, పేపర్ వైజ్ మీన్స్ ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ అని వస్తుంది. సబ్జెక్ట్ వైజ్ మీరు కవర్ చేస్తే అవి కూడా చేయొచ్చు. విల్ డెఫినెట్లీ డూ దట్. ఓకే, రైట్ రైట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.